చిన్నశంకరంపేట మండలం చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో చందంపేట, రుద్రారం, సూరంపల్లి, దరిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ సీఈఓ పాషా, వివిధ గ్రామాల సర్పంచ్లు ప్రారంభించారు. అనంతరం సొసైటీ సీఈఓ పాషా, చందంపేట సర్పంచ్ శ్రీలత స్వామిరాజులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతులకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందని, రైతులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బును వారం రోజుల లోపల రైతుల ఖాతాలోగా నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సొసైటీ సీఈఓ పాషాతో పాటు సర్పంచులు శ్రీలత స్వామిరాజ్, మంచాల లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, సొసైటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్క గింజని కొనుగోలు కేంద్రంకి తీసుకొచ్చి రైతులందరూ లాభం పొందే విధంగా చేయాలని కేసీఆర్ గారు ఈ పనిని ప్రారంభించారు. కాబట్టి ఎవరు ఏ ఒక్క రైతైనా దళారుల చేతిలో మోసపోకుండా మన ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు అప్పగించకుండా మనం పండించిన ప్రతి గింజను మనం కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి మన కళ్ళ ముందు చేసే పనిని మనం దళారుల చేతిలో కాకుండా మన ముందే ఉంది కేంద్రం కాబట్టి దానికి సంబంధించిన సద్వినియోగం అన్ని పనులు చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు మన శంకరంపేట మండల్ పరిధిలోని గ్రామాలు చందంపేట, రుద్రారము, సూరారము, బాగిట్టుపల్లి, దరిపల్లి గ్రామాలలో ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినది రైతులు అందరూ వచ్చి కాంటా వినియోగించుకోగలరు. ఏ గ్రేడ్కి ఏమో 2060 రూపాయలు, బి గ్రేడ్కి ఏమో 2040 రూపాయలు. వీటి అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగపరచుకోగలరని కోరుతున్నాను.